వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మే నెల 2024 గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, సప్తమంలోకి చక్కగా గురుడు రావడం, లాభంలో కేతు ఉండడం, అర్ధాష్టమ శని, పంచమ రాహు, వీటితో పాటు మనకి రవి బ్రహ్మాండంగా 13 ఏప్రిల్ నుంచి షష్ఠస్థితిగతుడై ఉన్నాడు. వీరి యొక్క సర్వశత్రువులు కూడా నాశనమైపోతారనమాట ఈ వృశ్చిక రాశి వారికి. మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శని అర్ధాష్టమ శని కాబట్టి వీళ్ళకి జరిగినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అవి 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఉదాహరణకి వీళ్ళంతా కూడా గవర్నమెంట్ వీడు యూనివర్సిటీలో స్టూడెంట్స్ వరకు నేను చెప్తున్నాను. ఈ స్టూడెంట్స్కి వృశ్చిక రాశి స్టూడెంట్స్ చక్కగా మనకి గురుడు సప్తమ స్థితిగతుడు అయినప్పటికీ కూడా ఈ యొక్క కుజుడు 23 ఏప్రిల్ నుంచి మీనరాశిలోను, తర్వాత శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి మేషరాశిలోను, తర్వాత 19 మే శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో సంచారం వలన ఏమవుతుందంటే, సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు కార్లు వేసుకొని వాహన యోగం ఇచ్చేసింది అనమాట. అంటే పెద్దవాళ్ళకి ఎంప్లాయీస్కి ఇవ్వాలి వాహన యోగం, కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏమైపోయింది, వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలకో లేకపోతే వాళ్ళకి వ్యక్తిగతంగా వృశ్చిక రాశి వాళ్ళ కారు వాహన యోగం అనేది వచ్చేస్తుంది. అంటే మెడ్రాసులో చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంటు వాళ్ళకి వీళ్ళ కార్లు కొనడం జరిగింది వృశ్చిక రాశి వాళ్ళు, మేము కళ్ళతో చూసాం. ఇకపోతే ఈ యొక్క శుక్రుడు మనకి ఎప్పుడు 19 మే నుంచి చక్కటి స్వస్థానంలోకి వస్తున్నాడు. ఈ లోపల ఈ యొక్క శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి ఉన్నాడు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్స్, ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ అయినా కాలేజ్ హాస్టల్స్లో ఉండాలి స్టూడెంట్స్. అది వాళ్ళు లక్షల రూపాయలు తీసుకునేటటువంటి విశ్వవిద్యాలయాలు ఈ యొక్క ప్రైవేటు కాలేజీలు వీళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళకే ప్రొవైడ్ చేస్తారట. సెకండ్ ఇయర్ నుంచి ఈ పిల్లలు బయటకు వెళ్ళిపోవాలట. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ వీళ్ళు బయట ప్రైవేట్ రూములు తీసుకోవడం, అక్కడ వండుకోవడం, ఇలా చేసుకోవడం. మరి ఇటువంటి వాళ్ళల్లో కొంతమంది స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ పాపం వాళ్ళు వెళ్ళిపోయి వేరేగా రూమ్ తీసుకోవడం జరిగింది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ ఓనర్ సడన్గా ఖాళీ చేసేయమన్నారు, రీజన్ తెలియదు. ఆ వాళ్ళు ఖాళీ చేసి ఇంకో చోటకి వెళ్ళారు, మళ్ళీ ఆ వాళ్ళు కూడా ఖాళీ చేసేయమన్నారు, రీజన్ తెలియదు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఈ యొక్క రవి ప్రభావం వలన 13 ఏప్రిల్లో నుంచి మేషరాశిలో ఉండడం వల్ల ఇటువంటి ప్రభావం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు అక్కడ 24 ఏప్రిల్ నుంచి మేషరాశిలోనే ఉన్నాడు. ఆ తర్వాత మరి ఆ యొక్క కారణం తెలుసుకున్నటువంటి అందులో మంచి స్టూడెంట్స్, ఇప్పుడు ఒక 6 స్టూడెంట్స్ ఉన్నారు గర్ల్స్ స్టూడెంట్స్, అందులో ఈ ఇద్దరు మంచి అమాయకులు పాపం ఈ వృశ్చిక రాశి వాళ్ళు అనుకుందాం, వాళ్ళు బిత్తరపోయారు. బిత్తరపోయి కారులో ఏసీ కారులోనే ఒకరోజు రాత్రి నిద్ర చేయడం జరిగింది పాపం, అంటే ఆ రూమ్లోకి వెళ్ళలేక. ఈ విధమైనటువంటి కారణాలనేవి మీకు అనవసరం, అది ఈ విధంగా సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి అని నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఈ యొక్క స్టూడెంట్స్ ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ యూనివర్సిటీస్లో, ఫారిన్ కోర్సుల్లోకి, కొత్త కొత్త కోర్సుల్లోకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా. అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఎన్నో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు, ఎంతో కాలం నుంచి ఫారెన్లో ఉండాలనుకునేటటువంటి వాళ్ళు ఫారెన్లో ఉండడం జరుగుతుంది. తర్వాత రైతుల దగ్గరికి వద్దాం. ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి రైతులు, వీళ్ళకి అసలు కష్టాలు లేవు, వీళ్ళు వెజిటబుల్స్ పాడవ్వవు, అన్నీ కూడా బ్రహ్మాండంగా హైదరాబాద్ మార్కెట్కి, అలా సిటీస్ మార్కెట్కి తరలించి వాళ్ళు చక్కటి లాభాలు అనేటటువంటివి తెచ్చుకొని వాళ్ళ పిల్లలకి కార్లు కొనేటటువంటి స్థాయికి, వేరే ఇల్లు కొను ఇల్లు కట్టడానికి, వేరే వేరే ఫంక్షన్స్ పెట్టడానికి అటువంటి మంచి స్థాయికి ఎదిగిపోయారు. ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ వృశ్చిక రాశి వారికి తిరుగులేదు, బ్రహ్మాండమైనటువంటి సంపాదన ఉంది కాబట్టి స్టాండర్డ్గా ఉంది, ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వస్తాయి. మరి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ కూడా వాళ్ళ కోరుకున్న చోట కాకపోయినా ఈ వృశ్చిక రాశి వారికి ఏదో రకంగా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరిగిందన్నమాట. అలాగే ఈ యొక్క స్త్రీలు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి చక్కటి ప్రయాణాలు పడుతున్నాయి.
ఊళ్ళో డాక్టర్లు పెట్టుకుని పొరుగురులో ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి డాక్టర్ని వాళ్ళు సంప్రదించడం, వాళ్ళ తల్లిదారునికి చూపించడం, ఇలా ఏదో ఒక రీజన్తో, అంటే స్త్రీలకి ఒక చోట ఉంచకుండా వేరే వేరేగా మారుస్తూ తిప్పుతూ ఉంటాయన్నమాట గ్రహాలు. మనశ్శాంతి అనేటటువంటిది, నన్ను అడిగారు, నన్ను చక్కగా నాకు పెద్దరకాన్ని ఇచ్చారు అని కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వీళ్ళకి రావడం జరుగుతుందన్నమాట ఈ వృశ్చిక రాశి వారికి. ఎంతవరకు మా బంధువులు పట్టించుకోవట్లేదండి, మా ఆడపడుచులు పట్టించుకోవట్లేదని బాధపడేటటువంటి వాళ్ళకి కాస్త ఊరట అనేటటువంటిది లభిస్తుంది. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఉంటారు. ఆ పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు 19 మే తర్వాత శుక్రుడు పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మనకు 3 ఆలు ఉన్నాయి కాబట్టి జూలై నెల 1వ తారీఖు వరకు కూడా 2024 సంవత్సరంలో మ్యారేజెస్ లేవు కాబట్టి కుదుర్చుకొని వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరి ఈ సంతానం కలగడానికి చక్కటి అవకాశాలు కనబడుతున్నాయి మనకి. అలాగే ఈ యొక్క ఉప్పు చేపల వ్యాపారం నుంచి తర్వాత ఫారిన్ ప్రొడక్ట్స్, అంటే ఈ యొక్క ఫార్మా డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ పంపిస్తున్నటువంటి బిజినెస్లు అన్నీ కూడా వ్యాపారాలు మంచి ముందంజలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు ఒక దశలో ఎంతో బాధ పెట్టినటువంటివన్నీ కూడా వాళ్ళు కొంచెం పర్వాలేదండి మాకు, ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్లో మాకు ఉన్నప్పుడు కాళ్ళు నొప్పులు అవుతున్నాయి, లేకపోతే తలనొప్పి విపరీతంగా వస్తుంది అని బాధపడేటటువంటి మహిళల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ యొక్క మే నెలలో తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి, ఆ తర్వాత ఇంటెస్టైన్ రకరకాల ఫుడ్స్ తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి టెంపరీ జాబులు, కన్సాలిడేటెడ్ బేస్తో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళ ఉద్యోగాల్లో భద్రత అనేటటువంటిది, ప్రమోషన్స్ వీళ్ళకి పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మనకి అనేకమైనటువంటి విజయాల్ని, అనేకమైనటువంటి కొత్త కొత్త పనుల్ని, వీళ్ళు వ్యాపారాలని స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఈ యొక్క మే నెలలో రావడం జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టేస్తారు. సొంత స్థలాల్లో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇల్లు కట్టాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వారి సామాను చక్కగా ముందుకు వేసుకొని మంచిగా దగ్గరికి తీసుకొని అప్పులు గిప్పులు అన్నీ కూడా పుడతాయి, మంచిగా కట్టడానికి అవకాశాలు ఉంటాయి. వాహనాలు లేనటువంటి వాళ్ళకు వాహనాలు లోన్స్ వస్తాయి, వాహనాలు కొంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో పడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే మనకి ప్రయాణాలకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఆ తర్వాత శనివారం నాడు ఉదయం 8 గంటలకి, అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే జమ్మి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి జమ్మి చెట్టు ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకు ఈ యొక్క రాశివారికి బ్రహ్మాండంగా ఈ నెలలో ఉంటుంది. శుభమస్తు.